బడి దొంగ చదువురాని మొద్దు అయిన రామకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని కునుకు బాటలు పడుతున్నాడు. పెట్ట బయటికి వచ్చింది, ఇందులో ఉన్న నగలు అన్ని మనవే అంటూ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించాడు. ఈయనలో సింహం తన రొయ్యలను తానే చూసుకొని ఇంకొక సింహం అనుకొని అమాంతంగా దూకేస్తుంది. ఇద్దరు కలిసి జీవించడంలో ప్రమాదాలకు తావలేదు. డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేవాడు. ఇది చూసిన తండ్రి చాలా బాధపడ్డాడు. ఎందుకు రాజా, మీరు చాలా బలవంతుడని విన్నాను. ఇప్పుడు మీరు ఈ కొమ్మని అక్కడ పెడితే మీరు బలవంతుడని ఒప్పుకుంటాను. కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు జన్మించారు. రామ రామ రామేతి.